పవిత్రమైన తుంగభద్ర పుష్కరాల్లో చివరి రోజు ఇది 12వ రోజు 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలని మనము తుంగభద్ర నది తల్లికి ఒక వందనం చెప్పే విధంగా మనమందరం కూడా సంతోషంగా జీవించడానికి ఆశీర్వాదాలు తీసుకునే విధంగా దీన్ని చాలా చాలా పవిత్రంగా మనం జరుపుకుంటున్నాము సో ఈసారి కోవిడ్ నియంత్రణ వల్ల మనము చాలా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ దీనికి పూర్తిగా సహకరించి ఈ పుష్కరాలని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మన కర్నూలు జిల్లా ప్రజలు కావచ్చు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్ర నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వస్తువుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికోసం పూర్తిగా సపోర్ట్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మన జిల్లా మంత్రి వర్యులకి మళ్ళీ మన రాష్ట్ర మంత్రి వర్యులందరికీ కూడా మన ప్రజా ప్రతినిధులందరికీ కూడా మళ్ళీ అధికారులు సిబ్బందులు దీంట్లో పని చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో మంచిగా తీసుకెళ్లిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము మళ్ళీ ఈవినింగ్ కూడా మనకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సో దాంట్లో కూడా కలుస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు మరి ఒకసారి తెలియజేస్తున్నాను తుంగభద్ర పుష్కరం 2020 ముగింపు కార్యక్రమం ఈరోజు గౌరవనీయ కలెక్టర్ గారు సతీమణి మరియు కమిషనర్ గారు మరియు మిగతా జిల్లా ఆఫీసర్స్ అందరితో కలిపి సంకల్ప ఘాట్లో ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది దేశ విదేశం నుంచి కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి విధి విధానాలు ఆచరించి 12తో పాటు తుంగమ్మ తల్లికి నివేదనం అర్పించి ప్రజలందరికీ మంచికి జరగాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన జిల్లా పోలీసు ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను ఇది కాకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో కృషి చేసిన ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా విశేషంగా ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే శానిటేషన్ వర్కర్స్ మోస్ట్ అప్రిషియేట్ ద వర్క్ పుట్ అప్ బై ద శానిటేషన్ వర్కర్స్ ఎస్పెషల్లీ ఈ యొక్క 12 రోజులు కూడా ఆర్నేసి కృషి చేసిన శానిటేషన్ వర్కర్స్ నేను ముఖ్యంగా అభినందిస్తున్నాను మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దేశ విదేశాలు కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచురించిన మీడియా మిత్రులందరికీ నా విశేష ధన్యవాదాలు థ్యాంక్ యూ